महबूबाबाद जिला केंद्रंलोनी एमएलए क्यांपु कार्यालयंलो सीएम रिलीफ फंड एलओसी चेक्लनु महबूबाबाद एमएलए शंकर नायक लब्धिदारुलकु पंपणी चेशारु। मొత్తం 9,08,500 రూపాయలను పంపిణీ చేశారు। గత ప్రభుత్వంలో చేయనటువంటి అభివృద్ధి పనులను తెరాసా ప్రభుత్వం చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు। అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీకి 25,00,000 రూపాయలను శాంక్షన్ చేస్తుందని తెలిపారు। అన్నా శంకరన్న గారికి అదే విధంగా వేదికపోయినటువంటి పెద్దలందరికి రెండు ఎకరాలు మూడు ఎకరాలు అప్ టు 5 ఎకరాలు ఎవరు ఉన్నాయో వాళ్లకు ఇమ్మీడియట్ గా డబ్బులు వస్తున్నాయి। మీరందరు ఎరువులు విత్తనాలు తీసుకొని సుఖశాంతులతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనవి। అలాగే ఇవాళ లక్షల లక్షల రూపాయలు 10 రూపాయలు ఇన్సూరెన్స్ కడితే ప్రమాదశాతం చావాలని ఎవరు కట్టరు? అది మన బీమా బీమయే కాదు, అది పార్టీ పెట్టిన ఇన్సూరెన్స్ సభ్యత్వం। ఇలా కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు సభ్యత్వాలు చేస్తున్నారు, కానీ ఎవడు ఒక రూపాయి ఇవ్వట్లేదు। కానీ మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఇలా ప్రమాదశాతం పాపమే యాక్సిడెంట్లను కరెంట్ షాట్తో బాంబు షాట్తో చనిపోతే ఇలా ముగ్గురికి 3,26,00,000 రూపాయలు వచ్చినాయి పాపం, ఏదో కొంత ఆదుకోవాలని వాళ్ళ కుటుంబంతో। నిన్న 4 గుంటల మీద అన్నదమ్ములు కొట్లాడుకొని రాత్రి పండుకున్న తర్వాత 11 గంటలకు తమ్ముడు అన్నను కోసి పడేసిండు, మీకు తెలుసు। ఆ కుటుంబం రోడ్డు పాలు కావద్దని అప్పటికప్పుడే 5,00,000 రూపాయలు రైతు బీమా అందజేయడం జరిగింది। ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇలా ప్రభుత్వం ఆదుకుంటుంది మనం చూస్తున్నాం। ఇలా అలాంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది। ఎవరైతే పని చేస్తున్నారో ఆ పనుని గుర్తించి మనం ఓటేయాలి తప్ప మాయ మాటలు చెప్పేసి ఓటేయకూడదు। గతంలో మానకోట ఎట్లా ఉండే, ఇవాళ మానకోట ఎట్లా ఉన్నది, ఇలా ఇంజనీరింగ్ కాలేజ్ ఎట్లా వచ్చింది, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఇలా ఇవన్నీ ఎలా అభివృద్ధి జరుగుతుంది, ఎవరు తీసుకొస్తున్నారు, ఎవరి వల్ల అవుతుంది, ఏ ప్రభుత్వం చేస్తుంది అనేది గమనించవలసిన బాధ్యత మన పైన ఉంది। ఇలా బీజేపీ ప్రభుత్వం మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ లేకుండా అన్నీ అమ్మేస్తుంది। ఇలా కోల్ ఇండియా, ఎయిర్ ఇండియా, రైల్వే, ఎల్ఐసి అన్నీ అమ్మేసి ఇంకా చిప్ప చేతులు పెట్టేసి వెళ్ళిపోతారు। మనకు బ్లాక్ మనీ అన్నారు, నల్ల డబ్బు అన్నారు, రైతుల ఖాతాలో 15 లక్షలు అన్నారు, అన్నీ మాయ మాటలు చెప్పేసి నిన్న మీకు తెలుసు కర్ణాటకలో ఎంత గందరగోళానికి గురిచేయి, ఎలా కొనుక్కుంటాండ్రో ఎమ్మెల్యేను, ఎలా పబ్లిక్ తెలుగుతాండ్రో మీరు అంతా చూస్తున్నారు। సో బీజేపీ వాడైనా కాంగ్రెస్ వాడైనా ఉల్లెళ్ళకు వస్తే అయ్యా మీరు ఏం చేశారు, ఏం అభివృద్ధి చేశారు, మీరు చెప్పి ఓటు అడగండి అని చెప్పి అడగవలసిన బాధ్యత మన పైన ఉంది। ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, ఇవాళ రైతు బంధు, రైతు బీమాతో పాటు ఇవాళ రెసిడెన్షియల్ స్కూల్, ఇవాళ 100ల మంది పాపం అద్భుతం మనం ఇంట్లో పెడతలేం పోయి ప్రమాదశాతం మృతి చెందిన 3 తెలంగాణ కార్యకర్తలకి పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా ఇన్సూరెన్స్ 2,00,000 రూపాయలు రావడం జరిగింది। దాంతోపాటు ఒక కుటుంబం కృష్ణ అనే కుటుంబం డబ్బులు లేక హాస్పిటల్ పాలైతే వారికి 2,50,000 రూపాయలు, అలాగే ఇంకోరు శివార్తి అని చెప్పి వారికి 47,500 రూపాయలు రావడం జరిగింది। ఈ సభకు సభాధ్యక్ష వహిస్తున్న తమ్ముడు సోగుల రాజు గారు, విచేసిన తమ్ముడు వైస్ చైర్మన్ పరేష్ గారు, అలాగే వైస్ ఎంపీ నవీన్ గారు, మన 11వ వార్డు కౌన్సిలర్ గౌరవ పెద్దలు పాలు గారు, మాజీ సర్పంచ్ ఎకయ్య గారు, తమ్ముడు సురేష్ గారు, కిషన్ గారు, మహిళా అధ్యక్షురాలు సవితా గారు, ఇక్కడ చేసిన మీడియా మిత్రులకి, ఇక్కడ చేసిన కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు నమస్కారాలు। చాలా విషయాలు తమ్ముడు హరిత్ కావచ్చు, నవీన్ కావచ్చు, గోగుల్ రావచ్చు గారు మాట్లాడారు, నేను ఒకటే మీతో మనవి చేసేది, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా
ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు పేదవాడి గురించి ఆలోచించాలి ఇయాల పేదవాడి గురించి ఆలోచించే ఏకైక నాయకుడు మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఇయాల అన్నం పెట్టే రైతు గురించి ఎవరూ ఆలోచించలేదు ఇయాల 24 గంటల కరెంటు రైతు బీమా రైతు బంధు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టేసి అద్భుతంగా నీళ్ళు వస్తున్నాయి ఇంత కరోనా వచ్చి ఈ మహమ్మారి కరోనా వల్ల ఆర్థికంగా రాష్ట్రం లాస్ అయినా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా 28వ తారీఖు మా రైతులు బాగుండాలి వాళ్ళకు ఎరువులు విత్తనాలు కొనాలి ఇబ్బంది అవుతుందని చెప్పేసి 28వ తారీఖు నుండి అందరికీ రైతు సోదరులందరికీ రైతు బీమా రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది అందరూ నా నియోజకవర్గంలో ఉన్న రైతు సోదరులు